విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదాన్ని మంటగలిపి విశాఖ ఉక్కు అదాని హక్కుగా మార్చాలనుకునే ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా తెలుగు ప్రజలు ఐక్యంగా పోరాటం చేయాల్సి వచ్చిందని ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షులు పి అంజయ్ అన్నారు. ప్రభుత్వ రంగాన్ని అంబానీ అదానీలకు కట్టబెట్టడమే పనిగా బీజేపీ పాలకులు పెట్టుకున్నారని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవంగా భావిస్తారని అన్నారు. మన పూర్వీకుల త్యాగ ఫలితంగా సిద్ధించినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని ఆ రోజు దాదాపు 30-35 మంది ప్రాణ త్యాగం చేయడంతో మనకు విశాఖ ఉక్కు సిద్ధించిందని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అట్లాంటి త్యాగ ఫలితంగా ఆంధ్రాకు వచ్చినటువంటి ఈ ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు కేంద్రంలో కొనసాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్న ఫలంగా ఆ ఫ్యాక్టరీని మరి బడా కంపెనీలకు తాకట్టు పెట్టి ఈరోజు విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత వెనక్కు నెట్టేటువంటి కార్యక్రమానికి పూనుకోవడం చాలా విచారకరం, బాధాకరం. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా మరి రాజకీయాలకు అతీతంగా ఈ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ వ్యక్తుల నుంచి కార్పొరేట్ సంస్థల నుంచి కాపాడుకునే మరి భవిష్యత్తు తరాలకి దీన్ని మనం అందించాల్సినటువంటి ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రంలో ఉద్యమం ప్రారంభమైంది. అందులో భాగంగా తిరుపతి నగరంలో కూడా మరి వారు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు తెలియజేయడమే కాకుండా ప్రత్యక్షంగా ఉద్యమం చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.